హాయ్, వెల్కమ్ టు భారత్ అకౌస్టిక్స్ ల్యాబ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను మీకు కొత్త ప్రోడక్ట్ నేను మీకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే, మీకు ముందు కనిపిస్తుంది దీని బేస్ ట్యాప్ అంట అండి. దీన్ని వచ్చేసి నేను మీకు ఇవాళ నేను మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, అసలు బేస్ ట్యాప్ అంటే ఏమిటి, దాని ఉపయోగాలు ఏమిటి, దాన్ని ఎక్కడెక్కడ ఏ ఏరియాస్లో వాడతారు, అట్ ద సేమ్ టైం దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బేస్ ట్యాప్స్ ఉంటాయి. సో అది ఏంటో నేను మీకు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ వాచ్ దిస్ వీడియో. పర్టికులర్లీ బేస్ ట్యాప్స్ అంటే ఏంటంటే, టు అబ్జర్వ్ ద లో ఫ్రీక్వెన్సీ కంట్రోల్ చేయడానికి ఈ బేస్ ట్యాప్స్ అనేది వాడతారు. బేస్ ట్యాప్స్ వచ్చేసి టూ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయండి. వన్ వచ్చేసి రెసనెంట్ అబ్జార్బర్ అంటారు దీన్ని, అండ్ అనదర్ వన్ వచ్చేసి మీకు పోరస్ అబ్జార్బర్ అంటారు. సో ఈ రెసనెంట్ అబ్జార్ప్షన్ వచ్చేసి మనకి లో ఫ్రీక్వెన్సీ ఏరియాస్లో మీకు ఒక వాడటానికి ఇది మోస్ట్ యూస్ఫుల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీకు పోరస్ అబ్జార్బర్ వచ్చేసి మిడ్ ఫ్రీక్వెన్సీ, అట్ ద సేమ్ టైం హై ఫ్రీక్వెన్సీలో వాడడానికి రెండింటిలో మీకు ఇది యూజ్ అవుతుంది. సో ఈ రెసనెంట్ అబ్జార్ప్షన్ మీకు ఎలా వర్క్ అవుతుందంటే, క్లియర్గా చెప్పాలంటే, మనం ఏదైతే సౌండ్ ఎనర్జీ జనరేట్ చేస్తున్నామో దాన్ని ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్గా ఇది కన్వర్ట్ చేస్తుంది. పోరస్ వచ్చేసి ఇది అబ్జార్బ్ చేసుకొని అట్ ద సేమ్ టైం హై ఫ్రీక్వెన్సీ మిడ్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో దాన్ని లైన్ ఫ్లాటన్ చేయడానికి ఇది మోస్ట్ హెల్ప్ఫుల్ చేస్తుంది, ఈ టైప్ ఆఫ్ అబ్జార్బర్ వచ్చేసి. ఈ బేస్ ట్యాప్స్లో వచ్చేసి చాలా రకాలు ఉంటాయండి. సో మీకు వచ్చేసి దీంట్లో వచ్చేసి కార్నర్ బేస్ ట్రాప్స్ అంటారు, ట్రై కార్నర్ బేస్ ట్రాప్స్ అంటారు, వాల్లో ప్లేస్ చేసే బేస్ ట్రాప్స్ అంటారు. సో మీకు వచ్చేసి ఇది పర్టికులర్గా మీకు ఎక్కడెక్కడ వాడాలి అనేసి నేను చెప్తాను నేను ఇప్పుడు. సో ఇది వచ్చేసి మీకు వాల్ టు సీలింగ్, అట్ ద సేమ్ టైం వాల్ టు ఫ్లోర్, కార్నర్స్ అని దీని మీనింగ్ వచ్చేసి. సౌండ్ మనకి హై ప్రెజర్ వచ్చేసి మన కార్నర్స్లో పడుతుందండి. ఆ కార్నర్స్ ఏరియాస్లో ఇది పెట్టడం మళ్ళీ ఏమవుతుందంటే, మనకి లో ఫ్రీక్వెన్సీ కంట్రోల్ చేయడానికి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు చూస్తున్నది, మీరు వీడియోలో చూస్తున్నది దీన్ని పోరస్ అబ్జార్బర్ అంటారండి. పోరస్ అబ్జార్బర్ అంటే దాని మీద దీనికి వచ్చేసి మీరు చూసారంటే దీని హోల్స్ ఉంటుందండి, అంటే ఎయిర్ హోల్స్ ఎక్కువ ఉంటాయి దీంట్లో. సో నార్మల్లీ ఇది వచ్చేసి నేను మీకు చూపిస్తుందంటే పర్టికులర్లీ ఇది ఫోమ్ బేస్డ్ అబ్జార్బర్. ఇది మనం ఏదైతే సౌండ్ ఎనర్జీ జనరేట్ చేస్తున్నామో ఇది లోపలికి వెళ్ళి ఇట్ విల్ మేక్ ద స్లో డౌన్ అండి. స్లో డౌన్ ఆ సౌండ్ ఏదైతే ఉందో దాన్ని స్లో డౌన్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఆ లో ఫ్రీక్వెన్సీ లైన్ ఏదైతే ఉందో అది ఫ్లాటన్ చేయడానికి ఇది మోస్ట్ హెల్ప్ఫుల్ చేస్తుంది. ఇది దీని ప్రాపర్టీస్ వచ్చేసి, యూసేజ్ వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పాను, ద సౌండ్ అబ్జార్ప్షన్ అండి. ఇది ఎఫ్ఆర్ గ్రేడ్ ప్రాపర్టీ అండి. ఇది వచ్చేసి ఎన్ఆర్సీ వచ్చేసి అప్ టు 1.20 వరకు మీకు ఇది కవర్ చేస్తుంది. కలర్స్ వచ్చేసి మీకు వచ్చేసి దీంట్లో అవైలబుల్ వచ్చేసి బ్లాక్ ఉంటుంది, పర్పుల్ ఉంటుంది, ఆరెంజ్ ఉంటుంది. అప్లికేషన్స్ వచ్చేసి మీరు అప్లికేషన్ విషయానికి వస్తే సినిమాస్, రికార్డింగ్ స్టోర్స్, హోమ్ థియేటర్స్, మాల్స్, జిమ్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఎక్కడైనా దీన్ని వాడచ్చు. అలాగే మీరు ఈ బేస్ ట్యాప్ డైమెన్షన్స్ విషయానికి వస్తే, ఇది వచ్చేసి మీరు చూస్తున్నారు ఇది హైట్ వచ్చేసి మీకు అరౌండ్ 2 feet ఉంటుంది ఈ హైట్. అట్ ద సేమ్ టైం మీరు ఇలా చూసారంటే ఈ కార్నర్స్ వచ్చేసి ఇక్కడ 1 feet డైమెన్షన్ వస్తుంది, అట్ ద సేమ్ టైం ఇక్కడ 1 feet డైమెన్షన్ వస్తుంది ఈ కార్నర్ సైడ్. ఈ పర్టికులర్ ఇది వచ్చేసి మనకి ఈ పోరస్ అబ్జార్బర్ వచ్చేసి మనకి చాలా తక్కువ రేట్, లెస్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం రెసొనెంట్ అబ్జార్బర్ వచ్చేసి మీకు కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. మీకు ఇంకా పోరస్ బేస్డ్ అబ్జార్బర్ మీకు వచ్చేసి రాక్ వుల్లో తయారు చేస్తారు, అట్ ద సేమ్ టైం మినరల్ వుల్లో తయారు చేస్తారు, గ్లాస్ వుల్లో తయారు చేస్తారు. సో మీకు దీని గురించి ఇంకేదైనా ఫర్దర్గా మీకు ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే కాంటాక్ట్ భారత్ అకౌస్టిక్స్ ల్యాబ్స్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్.